బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇంకా బాబాయ్ రా లే బాబాయ్. నెక్స్ట్ వన్ ఏంటి బాబాయ్? వీడియో కూర, సెల్ ఫోన్ తో వీడియో కూర. అదే కూర బాబాయ్. మరి లేకపోతే ఏందయ్యా, రాత్రులంతా సెల్ ఫోన్ లో వీడియోలు చూడడము, పొద్దున్న వచ్చి హోటల్లో కునికి పాటలు. బాబాయ్ నేను ఎందుకు పడుకున్నాడో తెలుసు, నువ్వు అట్లా మాట్లాడవు బాబు. రాత్రి అంతా మాకు తెలియదు ఏంటో, లైట్ వెలుగుతా ఉంటుంది సెల్ ఫోన్, దుప్పటి కప్పుకుని కూడా ఇదే పని రాత్రి అంతా. అరే ఇప్పుడు మేము ఫోన్ చూస్తున్నామని బాధనా, మీరు చూడట్లేదని బాధనా? ఏంద్రా ఈ ఫోన్ ఏంది అసలు, నాకు అర్థం కాదు. పగలు లేదు, రాత్రి లేదు. మీ వయసులో పిల్లలు రాత్రి ఏమో పడుకోరు, తెల్లారులు మూడు దాకా కాసేపటి బ్రహ్మముహూర్తం అనగా అప్పటిదాకా మేల్కొని మేల్కొని ఆ బ్రహ్మముహూర్తంలో నిద్రపోతారు. ఎవరి మొహం చూసినా ఆవులు ఇంత రాత్రి అంతా ఇదే పని. ఎవడి మొహం చూడు ఇదే గోడ. మీరున్నారే బాబాయ్, చెప్పు ఏ విషయం చెప్పు, విషయం చెప్పు, విషయం చెప్పు, విషయం చెప్పు. ఏం చెప్పేది అన్న మాట్లాడి అనేది విషయం చెప్పు. పర్లేదు చెప్పు. అసలు నేను ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఇవాళ నేను ఎక్కడికెళ్ళాను తెలుసా? నేను అది కాజీకి వెళ్ళాను, శివుడి దర్శనం చేసుకుని అక్కడ ఘాట్లన్నీ మొక్కి పొద్దున 4 గంటలకు ట్రైన్ దిగా. అదా సంగతి, తిట్టి కూడా పోలే. హోటల్కి వచ్చి మొత్తం క్లీన్ చేసి ఇగో ఈ డబ్బా, ఇగో ఈ డబ్బా దుడిచేసి దాన్ని ముట్టుకో చెప్తున్నాను. జాగ్రత్త, అన్ని చూసి కష్టపడి నేను పడుకుంటే. సరే సరే, కాశీలు ఏం తిన్నావు? ఏం తిన్నాను బాబాయ్, నాకు టైమే లేదు. ఇక్కడ ట్రైన్ ఎక్కి దిగానా, ఎన్నే ఆటో కట్టుకుని గుడికి పోయినా, అక్కడ దర్శనం చేసుకుని బయట ఏదో పులిహోర ఏదో లడ్డు ఏదో దొరికింది, ప్రసాదేశాను, గంగలో మునిగా వచ్చేసిన బాబాయ్. అబ్బే అయితే నీకోసం ఈ రోజు మనం బాబాయ్ హోటల్లో ఒక బ్రహ్మాండమైన ఒక కాశీ గుమ్మడి వంటకం చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఈరోజు చేసుకోబోయే తొలి వంటకం కాశీ గుమ్మడి కూర. అందుకో సామాన్లు. ఆ వేపుడు పాత్ర అందుకో. ఎక్కించు పొయ్యిల నుంచి. ధనియాలు 2 మిర్చి, మెంతులు రంగు మారాలి, సువాసన రావాలి. సోంఫ్ అనగా తెలుగులో సోంపు. రంగు బాగా మారాలి, వేయించు. అయిపోయింది. ఈ పళ్ళెంలో వేయండి. ఇది పొడి కొట్టుకుని రావాలి. అలాగే జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇది ముద్ద చేసుకుని రావాలి. వెళ్ళు రుబ్బురోలికి పని చెప్పు. ఇదిగో నువ్వు చెప్పిందే చేసుకొని వచ్చా. నువ్వు యూత్ అంటూ చూసినావా, ఏది చెప్తే అదే చేస్తారు. యూత్ 1/6 గరిటెలు నూనె వేయి. నేను ఆల్రెడీ పొయ్యి వెలిగించి పెట్టాను. అదేందో బాబాయ్, నేను లేనప్పుడే లేస్తావు నువ్వు కుర్చీలు వచ్చి. ఏం చేస్తాం? చటవా చంచా తేల్ దాల్ దియా. బనారస్ మే హిందీ బోతా బోల్తా హై, ఏ బిర్యానీ ఆకు హై దాల్తా హై, ఏ సరసం ఆవాల్ ఆవాలు, హింగ్ హింగ్ ఇంగువా. సో నో ఉల్లిపాయస్, ఉల్లిపాయ లేవా, నో ప్యాజ్. ఇంగు పడింది కాబట్టి ఇంక ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా అది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆ పేస్ట్ వేసేయి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, చక్కటి ముద్ద కొంచెం వేయించి తర్వాత పేస్ట్ వేయి. కాశీలో గుమ్మడికాయలు బాగా దొరుకుతాయి, అక్కడ వీధుల్లో బళ్ళ మీద అమ్ముతారు. ఎలా అమ్ముతారు తెలుసా? కదు కదు కదు. అట్లా అమ్ముతారా? కదు 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 కదు. అంటే అక్కడంతా ఏంటి, సత్రాలు ఉంటాయి కదా, సత్రాల్లో ఉండే వాళ్ళ కోసం అన్నాడు. ఏయ్ వేయి పేస్ట్ వేయి. కాశీ అంటేనే మంటలరా. గుమ్మడికాయలు వేసి ఉప్పు
ఒక చెంచా. అక్కడ కాశీలో కద్దుకి సబ్జీ అంటారు, మనం ఇక్కడ గుమ్మడి కూర, కాశీ గుమ్మడి కూర అనమాట. దీని అసలు ఫార్ములానే వేరు. వేసినందుకు ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టి మగ్గని. ఈ బేసిన్లో కొన్ని నీళ్లు పోయి. చూడు బాబాయ్, చాలు. ఇది మసాలా పౌడర్ వేసేయి. మొత్తం వేసేస్తున్నా. వేసేయి. ఈ మసాలాలో ఏమేమి ఉంది? ధనియాలు, ఎండు మిర్చి, మెంతులు, సవాష్, శనగపిండి. కలపాలా? కలుపుతూ ఉండాలి. గరం మసాలా, గరం మసాలా పిదప, అమ్చూర్. అంటే ఏంది బాబాయ్? అమ్చూర్ అంటే మామిడికాయని ఎండబెట్టిన తర్వాత పొడి చేస్తారు చూడు, అది. పసుపు, కారం పొడి. ఎండబెట్టి చేస్తే ఆమ్చూర్, ఎండబెట్టకుండా చేస్తే నారచూర. అది చూరా చూర్ అంటారు దాన్ని. ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే మనం బెల్లం పొడి వేస్తున్నాం. మగ్గిపోయి ఉంటాయి, మూత తీసి ఈ మసాలా మొత్తం వేసేసి ఇందులో కొంచెం నీళ్లు వేసి తొలిపేసి వేసాయి. ఈ మసాలా జలాలు వేసి అందులో నీళ్ళు శనగపిండి వేయడం వల్ల చక్కగా ముద్ద కుదురుకుంటుంది. నీళ్ళు చూడమా జవాష్. అలాగా అది వేసే. ఇంకొంచెం నీళ్ళు వేయాలి. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు చిన్న మంటలో అలా వదిలేయాలి. ఈ లోపల మనం బనారస్లో అలా సాయంత్రం ఆ గంగానది ఒడ్డును తిరుగుతూ 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 ఎక్కడైనా ఒక మంచి స్వీట్ కొట్ట కనిపిస్తే పూరిలాగా ఒక పదార్థం కనిపిస్తుంది. అరే క్యా హై బహుత్ అచ్చా హై అనుకుని మన వాళ్ళు బయలుదేరి లోపలికి వెళ్తారు. అందులో మంచి మినపప్పుతో ఒక చిన్న స్టఫింగ్ ఉంటుంది. ఏ కచోరీ హై అంటాడు. ఓ కచోరీ తింటా హై బాబాయ్ హోటల్లో అబ్బు. ఓ కచోరీ బనాతా హై బాబాయ్ హోటల్లో ఇప్పుడు చేసుకోబోయే వంటకం బనారసీ కచోరీ. సామాన్లు అందుకు. ఇప్పుడు కచోడీ చేయడానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే బేస్ ఉంటుంది కదా, ఒక పూరి లాగా పరుచుకుంటాం కదా, అది ఎలా తయారు చేస్తామంటే 3 వంతులు మైదాపిండి ఉంటుంది, 1 వంతు బొంబాయి రవ్వ, ఈ 2 కలిపి నూనె కలిపి తర్వాత నీళ్లు వేసి ముద్ద చేసి 1 గంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత ఆ పిండి రెడీగా ఉంటుంది అనమాట. ఆ పిండి నేను రెడీగా ఉంచాను, అది తీసుకో. అంతేనా బాబాయ్? ఆ పిండి ఇది అన్నమాట. ఇప్పుడు ఇది పూరిలాగా ఒత్తుకుని చేస్తాం అనమాట. ఇందులోకి స్టఫింగ్ కావాలి. ఆ స్టఫింగ్ ఇది నేను నానబెట్టిన మినపప్పు తెచ్చాను. ఫ్రైంగ్ ప్యాన్, వేపుడు పాత్ర అందుకు, పొయ్యి వెలిగించు. వేపుడు పాత్ర, ఆ పొయ్యి వెలిగిస్తా హై, మా మినపప్పు దాల్తా హై, హమ్లోకి బనారసీ జాతా హై, బనారస్ మే కచోడీ బనాతా హై. నూనె వేయి కొంచెం. ఏ మినపప్పు దాల్తా హై, నానబెట్టిన మినపప్పు హై. నీళ్ళు లేకుండా వేయి చూడు. నీళ్ళు జాగ్రత్త తీసే. 1 గంట 1.5 గంటల సేపు నానబెట్టిన మినపప్పు అది. దీనికి పూర్ణం తయారు చేసుకుంటాం అనమాట. స్టఫింగ్ వేసే వేసే మినపప్పు. కొంచెం ఉప్పు తగిలించు, 1/4 చెంచా చాలు, ఎక్కువ వద్దు. సరిపోతుందా? ఓ దిగ్విజయంగా కలుపు దా. ఇందులోకి మసాలాలు వేస్తున్నా. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి. జాగ్రత్త కలుపు.
పోయి కట్టేస్తున్నాను, అయిపోయింది. అంతేనా? అంతే, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవి పూర్ణాలుగా చేసుకుని మనం పక్కన పెట్టుకుంటాం. అది ఇది అటు పెట్టి చెప్తా. ఇది చక్కగా వెళ్ళి బాగా ముద్దలా కాకుండా అలా రుబ్బి అలా ఆపేయాలి. సరే, అంతే, తీసుకురా. నువ్వు వచ్చే లోపల పూరి పిండి రెడీ చేసుకుంటాను. బరక బరకగా బరక బరకగా చేసుకోను. కరెక్ట్, బరక బరకగా చేసా. ఏం దాచో? పిండి ఎండిపోకూడదని తడిబట్ట కింద దాచాను. నిజంగానా? తీసుకో పిండి, ఒక ముద్ద తీసుకో. పిండే, ఓపెన్ చెయ్యి, పూరీలా చెయ్యి, ఒత్తు, ప్రెస్ చెయ్యి, కొంచెం పెద్దగా రావాలి. ఇంకా అంచులు పలుచగా ఉండాలి, మధ్యలో మందంగా ఉండాలి. చూడు, కప్పులా చేసి మధ్యలో పూర్ణమే మూత చేయాలా? మూతయి, అంచులు దగ్గరికి తీసుకోవాలి. అలా తిప్పుకుంటురా, మూత పెట్టుకుంటురా. ఒక చిన్న పిలకలాగా వస్తుంది, అది తీసేయాలి. ఇలాగే మిగతా కూడా చెయ్యి. సరే బాబు, కొంచెం ఒత్తు చెప్తాను. ఇంకోటి చెయ్యి. అన్నీ అలాగే చేయాలి. బాబాయ్, ఇదిగో అన్నీ చేసేసిన. ఈ మెషిన్కి నేను ఆల్రెడీ నూనె పూసి పెట్టాను, వెయ్యి చెప్తా. నొక్కేయ్, చాలు, చూద్దాం, ఉండు. మరి కొంచెం ఓకే. చూడు బాబాయ్, వేసేయ్. అయిందా? బ్రహ్మాండంగా. మిగతా కూడా చెయ్యి. దా, కొంచెం నూనె రాయి, చిన్న మంటలో వేయించాలి ఈ కచోడీని. వేసాయి. బడా బడా కచోడీ, బనారసీ కచోడీ. వేసాలా బాబాయ్? వేసాయి, జాగ్రత్తగా వేసాయి, నూనెలో వదిలేయి. వేసాయి నూనెలో. తిప్పుతా హై, ఏ ఫస్ట్ వాళ్ళ తిప్పుతా హై, సెకండ్ వాళ్ళ తిప్పుతా హై, ఏ బనారస్ కా కచోడీ హై. ఇలాగే మొత్తం చేసేస్తా. చూడు బాబాయ్, తీసే తీసే. వేసారా బాబా? వేసే. నూనె తీసాక మొదలు పెట్టే, జాగ్రత్తగా. మూత తీ, కాశీ గుమ్మడి కూర పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకసారి కలుపు. హ్యాపీగా పొయ్యి కట్టేసేయి, బ్రహ్మాండంగా తయారైపోయింది. ఆ పింగాణి పాత్రలోకి మార్చేసేయి. అయితే ఒక రెండు చెంచాలు నెయ్యి తగిలిస్తే మజా అతాయి. సరే బాబు, ముందుగా కలుపు. పింగాణి పాత్రలోకి జాగ్రత్త మార్చే. గరిట తీసుకో, పెద్ద గరిట. ఉదయం పూట పలహారంలో, సాయంత్రం పూట ఉపాహారంలో కాశీ గుమ్మడి కూర హ్యాపీగా తింటారు అక్కడ. ఇప్పుడు దీనికి
ముక్తాయింపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నీకు చూపిస్తా పైన ఏ ఏ పదార్థాలు వేస్తారో అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ పెట్టు చెప్పు. నేను బాగా మిస్ అయినా బాబాయ్ అయితే కాశీలు. ఇది ఏం చేసావు కాశీలో? చెప్దువులే చెప్దువులే, ముందు దీని సంగతి చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి చూడు. నూనెలో వేయించిన మిరపకాయలు, ఉప్పు పసుపు వేసి ఉడికించిన కాబూలీ చనా, ఇవన్నీ ఉంటాయి ఇందులోకి. దీన్ని మీఠీ చట్నీ అంటారు. చింతపండు, బెల్లం, కారపొడి, జీలకర్ర పొడి వగేరా వగేరా వేసి చేస్తారు. కొత్తిమీర పచ్చడి, ఆలుగడ్డల్ని బాగా ఉడకబెట్టి దాంట్లో కారపొడి జీలకర్ర వేసి కొంచెం ఆవ నూనె వేసి ఇలా తయారు చేస్తారు. అక్కడ చాలా కూరల్లో ఇది వడ్డిస్తారు ఆలుగడ్డ. ఇన్ని పెట్టాలా బాబాయ్? అది అప్పుడే కదా మరి కాశీ గుమ్మడి కూర అంటే. అది ఓకే పక్కన పెట్టావు. ఇది కొంచెం కొత్తిమీరకు జల్లండి. సో ఆ విధముగా కాశీ గుమ్మడి కూరను సిద్ధం చేయడం అనేది. జై విశ్వనాథ, చక్కపాళెంలోకి బనారసీ కచోరీలు తీసి పెట్టు. రెండు కాశీ వంటలు సిద్ధం. ఇప్పుడు బనారసీ కచోరీ ఎలా చేసావో చెప్పు. బనారసీ కచోరీ ఎలా తయారు చేశానంటే, ముందుగా మైదాపిండి, బొంబాయి రవ్వ, నూనె, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని ముద్ద చేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత నానబెట్టిన మినప్పప్పు ఉప్పు వేసి వేయించి అందులోనే గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా వేయించి చల్లారిన తర్వాత కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన పిండిని ముద్దగా చేసి పూరీలా ఒత్తుకొని మధ్యలో ముందుగా రుబ్బుకున్న మినప్పప్పు మిశ్రమం పెట్టి మూసేసి కచోరీలా ఒత్తుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే బనారసీ కచోరీ రెడీ. కాశీ గుమ్మడి కూర ఎలా తయారు చేస్తాం? కాశీ గుమ్మడి కూర ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ప్యాన్ పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, సోంపు వేసి బాగా వేయించి చల్ల తర్వాత పొడి చేసుకోవాలి. అలాగే జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేషన్లో కాస్త నీళ్లు, ముందుగా దంచుకున్న పొడి, శనగపిండి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, పసుపు, కారం, బెల్లం పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఆవాలు, ఇంగువ వేసి వేయించిన తర్వాత ముందుగా రుబ్బుకున్న జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించుకొని అందులోనే గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త మగ్గించుకోవాలి. ఆ తర్వాత అన్ని పొడులు కలుపుకున్న మసాలా మిశ్రమం, కొద్దిగా నీళ్లు కూడా వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని కాస్త నెయ్యి వేసి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పైన వేయించిన పచ్చిమిర్చి, ఉడకబెట్టిన కాబూలీ శనగలు, మీఠీ చట్నీ, కొత్తిమీర చట్నీ, ఉడకబెట్టిన ఆలు, కొత్తిమీర వేసుకుంటే కాశీ గుమ్మడి కూర రెడీ. బాబాయ్ ఒక్కసారి టేస్ట్ అయి పెడతాను. హైకే పాన్ బనారసి వాలా డాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కానీ మనం ఖైకే భోప్లా బనారసి వాలా వేయ్ ఖాళీ అయితది పూరా అది. ఓకే ఇదిగో ఈ కర్రీ ఇప్పుడు చూడు బాబాయ్. చాలు మీఠీ చట్నీ ఆగు. మీఠీ చట్నీ, కొత్తిమీర మింట్ చట్నీ. ఓకే దెబ్బకి బనారస్ వెళ్ళిపోవాలి. ఆహా దెబ్బకి కాశీ వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయావా? శుభ శుభ చూసావా మొత్తం కాశీ మొత్తం కనిపించి? అది నేను కూడా మొత్తం చూసాలే. ఏం చూసావు కాశీలో? ఏం చూసానా? కార్తికేయ చూసా. కార్తికేయ అక్కడ శివుడు ఉంటాడు రా. కార్తికేయ 2 చూసా, 2 షోలు పొద్దున రాత్రి విత్ పాప్కార్న్. ఇక్కడ టికెట్లు దొరకలేదని అక్కడ చూసావా? మిమ్మల్ని మిమ్మల్ని మార్చడం కష్టం కదరా, చాలా కష్టం. నిన్ను తిట్టాను చూడు రాగానే, ఆ తిట్లని ఒకసారి తలుచుకో. లే బాబాయ్ నెక్స్ట్ వన్ ఏంటి బాబాయ్? వీడియో కూర, సెల్ ఫోన్ తో వీడియో కూర. అదే కూర బాబాయ్. లేకపోతే ఏందయ్యా రాత్రులంతా సెల్ ఫోన్ లో వీడియోలు చూడడము, పొద్దున్న వచ్చి హోటల్లో కునికిపాట్లు. ఏంద్రా ఈ ఫోన్ ఏంది అసలు? నాకు అర్థం కాదు, పగలు లేదు రాత్రి లేదు, ఏం జనరేషన్ రా మీరు చెత్త. బాబాయ్ పొద్దు బాబాయ్ ఎప్పుడు అలా తిట్టుకు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.